हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे कनक ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే, మీ మొబైల్లో వాట్సాప్ గనుక ఉన్నట్లయితే, నార్మల్ గా మనకు వాట్సాప్ లో మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి కదా। సో అటువంటి టైం లో మనం ఏదైనా గ్రూప్ లో ఉన్నా సరే, లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకు పెద్ద పెద్ద మెసేజ్ గనుక పంపించినట్లయితే, ఆ మెసేజ్ ని మనం చదివేంత టైం అయితే ఉండదన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఫ్రెండ్ ఇక్కడ ఈ విధంగా ఒక పెద్ద మెసేజ్ అయితే పంపించాడు। ఇప్పుడు ఈ మెసేజ్ ని మొత్తం చదువుకుంటూ కూర్చున్నట్లయితే నాకు ఇక్కడ చాలా టైం అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట। సో అందుకే నా మొబైల్ ని దానంతట అదే ఆటోమేటిక్ గా ఈ మెసేజ్ ని చదివి వినిపించాలని సెట్టింగ్ చేసుకోవచ్చు। అది కూడా ఒక వితౌట్ అప్లికేషన్ అన్నమాట। అవును ఫ్రెండ్స్, మీరు ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా మీ మొబైల్లోనే ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మీ వాట్సాప్లో వచ్చే ఏ మెసేజ్ అయినా సరే మీ మొబైల్ మీకు చదివి వినిపిస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి ఒక బటన్ వచ్చేలా నేను సెట్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ మెసేజ్ కనుక నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ మెసేజ్ ఏంటని చెప్పేసి నా మొబైల్ చెప్పింది, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చదివి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట। సో ఈ సెట్టింగ్ మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు। దానికోసం ఎలా సెట్ చేసుకోవాలి, ఏం సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా సరే మీ మొబైల్ మీకు చదివి వినిపించాలి అనుకుంటే, దానికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా। ఆ సెట్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్లో వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు పోతుండొచ్చు। మీ మొబైల్ ఒకసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి మీ మొబైల్లో సెట్టింగ్ ఉందో లేదో। నేను ఇక్కడ రెడ్మీ మొబైల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సెట్టింగ్ అయితే చెప్తున్నాను। మీ మొబైల్ ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ లేకపోతే మీ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిందో కింద కామెంట్ చేయండి, ఆ మొబైల్లో ఏ విధంగా ఉంటుందో సెట్టింగ్ మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేద్దాం। సో ప్రస్తుతానికి అయితే సెట్టింగ్ ఏ విధంగా దొరుకుతుంది అనే దాని గురించి చెప్తాను। సో ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ పైన విధంగా ప్రెస్ చేయండి। సెట్టింగ్స్ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత యాక్సెసిబిలిటీ అనే సెట్టింగ్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది, మీ మొబైల్లో కూడా ఉండే ఉండొచ్చు, ఒకసారి చూడండి। ఈ విధంగా మీరు ఏసీసీ అని చెప్పేసి సర్చ్లో టైప్ చేయగానే విధంగా అసెసిబిలిటీ అని వస్తుంది స్పెషల్గా, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే పైన వస్తాయన్నమాట। ఈ విధంగా అసెసిబిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్కి స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ విజన్లో ఉంటుందన్నమాట ఆ ఆప్షన్, అది వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ టు స్పీక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు అది బై డిఫాల్ట్ విధంగా ఆఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి। సింపుల్ ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి। ఇక్కడ అలో అడుగుతుంది, అలో పైన ప్రెస్ చేయండి, మీ మొబైల్లో కింద నావిగేషన్ బార్లో ఒక చిన్న ఐకాన్ వస్తుందని చూపిస్తుంది, ఓకే ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం। ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న ఐకాన్ అయితే వచ్చిందన్నమాట। ఇప్పుడు ఈ ఐకాన్ ద్వారానే మనకు వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా సరే మనం దాన్ని చదవకుండా మన మొబైల్లో చదివి వినిపించాలి మనం సెట్టింగ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం, వచ్చేసిన తర్వాత ఇక్కడ నా వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ పెద్ద మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను వినాలి అనుకుంటున్నాను, నా మొబైల్ నాకే చదివి వినిపించాలి అనుకుంటున్నాను। సో దానికోసం ఏం చేయాలని ఇక్కడ అసెసిబిలిటీ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇటువంటి ఆప్షన్ వస్తుంది, తర్వాత మీరు ఏ మెసేజ్ అయితే మీ మొబైల్ చదివి వినిపించాలి అని మీరు అనుకుంటున్నారో ఆ మెసేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మెసేజ్ నేను చదివి వినాలి అనుకుంటున్నాను, సో ఇక్కడ నుంచి మనం దాన్ని సెలెక్ట్ చేసుకునే సరిపోతుంది, హిందీ ఇంగ్లీష్ తెలుగు ఎందులో వచ్చినా సరే మన మొబైల్ మనకు చదివి వినిపిస్తుంది। సో ఇక్కడ నుంచి సింపుల్ విధంగా మీరు స్క్రోల్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా మెసేజ్ సెలెక్ట్ అయిపోతుంది, అది ఏంటని చెప్పేసి మన మొబైల్ చదివి వినిపిస్తుంది, సరికొత్త ఆకర్షణగా నిలిచింది। చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే చాలా సులభంగా మీ మొబైల్లోనే ఉండే బై డిఫాల్ట్ ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని ఈ విధంగా ఏ మెసేజ్ వచ్చినా సరే మీ మొబైల్ మీకు చదివి వినిపించాలి మీరు సెట్ చేసుకోవచ్చు। సో ఈ సెట్టింగ్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి। ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।